బావా, నీ చెల్లెలని నిన్ను విడదీయాలనే ఉద్దేశం నాకు లేదు. నిన్ను వదిలేసి వెళ్ళినందుకు వాళ్ళకి బుద్ధి చెప్పి నీ ఇంట్లో వదిలేసి వస్తున్నాను. ఏయ్, ఎవరు మీరు? బావా, నువ్వు నన్ను ఏదైనా చేయదలుచుకుంటే నీకు వీళ్ళంతా ఎందుకు? అసలు నా మీద ఎందుకు కచ్చకచ్చారు? మీ నాన్న చంపింది నేను కాదు, ఆ రుద్రరాజు అన్నదమ్ములు. మా నాన్న ఇప్పటికీ వాళ్ళ గుప్పిట్లోనే ఉన్నాడు. ఏమిట్రా, బాలచంద్రుడు గారిని ఎవరో కత్తితో పొడిచేసినారంట. పొడిచారా? పొడిపించింది తవరని నా బాలచంద్రుడు చెప్పేసినారంట. నేను పొడిచారని తనే చెప్పాడా? ఏరా, నా కొడుకుని చావ కొట్టి పరామర్శించడానికి వచ్చావా? లేక వాడు చావలేదని తెలిసి ఇప్పుడు చెప్పడానికి వచ్చావా? అది కాదు అత్తయ్య. కాదే, నా చేతుల్లో చావటానికి వచ్చాడు. ఇది హాస్పిటల్ అండి, ప్లీజ్ ప్లీజ్ కూల్ డౌన్, కూల్ డౌన్. మీరు పొరపాటు పడుతున్నారు, నిజంగా ఏం జరిగిందో నాకు తెలియదు. అమ్మో, బాలు నేను ఏం చేయలేదమ్మా. ఆయన పేరెట్టే అర్హత నీకు లేదు. ఆయన నిన్ను ఒక దేవుళ్ళ భావించాడు. నీలాంటి ఒక అన్న దొరకాలంటే తపస్సు చేయాలన్నాడు. తన గుండెలో నీకు గురి కట్టుకున్నాడు. అలాంటి నా భర్త చంపి బాధ పెట్టడానికి నీ గుండెలో ఇంత గొయ్యి తీసి పెట్టుకున్నావంటే నువ్వు ఒక మనిషివేనా? అమ్మో, నన్ను నమ్మమ్మా. అసలు నువ్వు మమ్మల్ని ఎందుకు పెంచావన్నయ్య? ఇలా ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా చిత్రహింసలు పెట్టి చంపడానికా? అమ్మ చనిపోగానే మమ్మల్ని చంపేసింటే మాకిన్ని కష్టాలు కన్నీళ్లు ఉండేవి కావుగా. ఎంత చేసి ఇంకా ఎందుకు చూపావా? ఇంకెవరు ప్రాణాలు తీయడానికి? నా భర్తకి ఏమైనా అయ్యిందో మేము నలుగురు నిప్పండించుకుని కళ్ళ ముందు కాలి పాడైపోతాం. అప్పుడు నీ కళ్ళు చల్లబడతాయి. అమ్మా సరస్వతి, నువ్వైనా నా మాట అమ్మమ్మా. రావద్దు, నిన్ను చూస్తుంటేనే భయంగా ఉంది. ఏమొని చూస్తున్నట్టు ఉంది, ఏమొని చూస్తున్నట్టు ఉంది, ఏమొని చూస్తున్నట్టు ఉంది, ఏమొని చూస్తున్నట్టు ఉంది. ఎందరిని ఏదరికి చేర్చినా సంద్రాన ఒంటరిగా మిగలదానావా? ఓ కాలమా ఇది నీ జాలమా, ఓ కాలమా ఇది నీ జాలమా? మమతలు పెంచి మనసులు విరిచి తెలగాటమాడతావు న్యాయమా? ఓ కాలమా ఇది నీ జాలమా? దేవుడు నీరు పోయలేదని నెత్తురంత ధార పోసి పెంచడమే పాపమా? ఏరు దాటి వెంటనే పడవ కాచువారిలా అయిన వాళ్ళు మారిపోతే
అంత కన్న శాపమా, నిన్నే తమ దైవమని కొలిచిన వారేనా? యముడై వేధించకని నిను వెలివేసేనా? అనుబంధమింత నేరమాయనా? వాడు చెప్పేది నమ్మద్దు, నేను వాడికి సాయం చేస్తాను. చచ్చిపోయేవాడు పాపం చెప్పడు. చెప్పు, నా చెల్లెళ్ళు పోలీస్ స్టేషన్ రావడానికి కారణం ఎవరు? మర్యాదగా నిజం చెప్పకపోతే ఆడదానమని కూడా చూడు. చెప్పు. చెబుతాను బాబు. ఆ రుద్రరాజు వాళ్ళ తమ్ముళ్ళు. నా కొడుకుని పొడిచిన ఆ మాధవ్ బతకటానికి వీల్లేదు. వాడిని ముక్కలు ముక్కలుగా నరుకుదాం. నరికేద్దాం? ముందు నిన్ను నరికి తర్వాత వాడిని నరికేద్దాం. నన్ను నరుకుతారా? మరి నరకకపోతే? ఆ రోజు మనమంత పెద్ద ప్లాన్ వేసి గొడవ సంటిస్తే పోలీసులు చూసి సడన్ గా ప్లేట్ మార్చేసి నువ్వు తప్పుకొని మమ్మల్ని జైలుకి పంపిస్తావా? నిన్ను నరక్కుండా వదిలిపెట్టాలరా? నిన్నే కాదు, నీ వాళ్ళందరినీ చంపేస్తాం. నీ కొడుకుని పొడిచింది ఎవరనుకున్నావు? మేమే. మరేమనుకుంటున్నావు బే? ఏం చేసినా మట్టి మా చేతికి, మా వేలిముద్రల శవానికి అంటకుండా చెయ్యడం మా స్టైల్. మోసపోయాను రా, వీళ్ళ మాటలు నమ్మి నిన్ను అనుమానించాను రా, నన్ను క్షమించు. త్వర హాస్పిటల్ తీసుకెళ్ళండి. Yeah.